అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పకుండా ఎలా తెలుతుందిరా చెప్పు. రెండు సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. డబ్బుదే ఉందిరా, ఎదో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులే నమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఒరే, ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. దగ్గర వాళ్ళు ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా, ఊరేళ్ళు బాగా దగ్గరైపోతున్నారు రా, మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్. పదండ్రా, ఊరే లంగారావాడు. మీ నాన్న ఎక్కడ? ఏంటి సలీం, పెట్రోల్ బంక్ ట్యాంక్ ఇక్కడ కాపేశారు? ఏంటి లంగారావు గారు, సారీ రంగారావు గారు, బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాగా ఉంచుదావా ఏంటి? ఈ లోపు అమ్మేస్తావుగా. అవును, అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు షికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళప్పుడు? అది కూడా మీదయ్యా సార్. అదే అమ్మాయిల ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడ ఒకటంగాడు. నువ్వు లేపుకి వెళ్ళిపో చెప్తా, ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆహా సార్, మీ గొప్పతనం ఏంటో మీకు తెలుసా సార్? ఏంటి? నాకు కూడా తెలియదు. మరి అదే ఎక్స్ట్రా అంటే, నాకు నీ ఫేస్ నచ్చలేదు. ఏమా డ్రైవరు, అదేమన్నా హోటల్? ఏమిటి హోటల్? అది తీసి అక్కడ చికెన్ మటన్ గానీ ఉండవు కదా. దొరికేదే చికెన్ మటన్ అక్కడ. మరైతే ఇంకేరా పదా ఎక్కడికి? చెప్తాను మాట వినండి, వాడు చెప్పడం బాగానే ఉంది. ఇంకెంతసేపు పడుతుంది అన్న? 5-10 నిమిషాలు అయిపోతానా? తొందరగానే గట్లాగా. ఏమోయ్ సార్, ఒక చికెన్ ఫ్రై, ఒక మటన్ కర్రీ గురువు గారికి. అలాగే సార్. అలాగే ఉడకబెట్టిన గుడ్లు కూడా గురువు గారికి తెస్తాను సార్. ఇంకా గట్టిగా అనౌన్స్ చేయరా, రొయ్యల వేపుడు, పీతల వేపుడు, బొమ్మిడాయల పులుసు కూడా తింటానని చెప్పు. అట్లాగే గురువు గారు మట్ట గిడిసలు మర్చిపోయారు. నేనా? ఇదిగో మర్యాదగా మాట్లాడు. ఓకే పోండి ఎదవ గారు. ఈ తండ్రులు మారరు.